అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత చాప కింద నీరులా ఇక్కడ చేరి కంపెనీకి ఇంత నష్టం కలిగించినా మిమ్మల్ని ఇంకా ఉద్యోగంలో ఎందుకు ఉంచాలి మేడం బుద్ధి గడ్డిదిని ఏదో పొరపాటు చేశాం మేడం మమ్మల్ని క్షమించండి మరోసారి ఇలాంటి తప్పులు చేయమని మీకు మాటిస్తున్నాం మేడం చెయ్యరు సరే మీకు మీ ఉద్యోగాలు ఇచ్చానే అనుకోండి ఇంకా ఏమేం చేయగలరు అది కూడా చెప్పండి సరే మేడం ఇదివరకులాగే దొంగ లెక్కలు రాస్తాం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం చెక్కులు డైవర్ట్ చేస్తాం కాకపోతే చెక్కు మీద కృష్ణేశ్వరరావు గారి పేరు బదులు కృష్ణవేణి ఉంటుంది నష్టాలు మిత్రమేడం ఖాతాలోకి లాభాలు మీ అకౌంట్లోకి జమ అవుతూ ఉంటాయి అలాగే ఆఫీసుకు సంబంధించిన ప్రతి విషయం ఎప్పటికప్పుడు మీకు న్యూస్ బులెటిన్లో వస్తూ ఉంటుంది ఈ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటాం మీరు చెప్పిందల్లా చేస్తాం మీ కాళ్ళ దగ్గరే పడుంటాం మేడం మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మేడం ప్లీజ్ సరే మీ ఉద్యోగాలు మీకు ఇస్తున్నాను సరే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు నా అకౌంట్లోకి రెగ్యులర్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా తోకలు కత్తిరిస్తాను పోండి పోయి పని చూసుకోండి అలాగే మేడం ఎవరది నేనమ్మా నువ్వా వాల్మీకి ఏమిటిది లేలే లేవనమ్మా లేవను లేవా లేను మంచికి చెడికి తేడా తెలియని మూర్ఖుణ్ణి రంగురాళ్ళకి వజ్రానికి తేడా తెలుసుకోలేని చవటని దేవత లాంటి మిమ్మల్ని దూషించిన పాపిని ముందు లే వాల్మీకి లేదమ్మా పవిత్రమైన మీ పాదాల స్పర్శతోనైనా నా పాపాలు కరిగిపోవాలి రాముని పాదుకలు పూజించి భరతుడు చరిత్రలో నిలిచిపోయాడు మీ పాదాలు పట్టుకుని నేనీ ఉద్యోగంలో నిలిచిపోవాలి నన్ను క్షమించి ఉద్యోగం ఇస్తే గాని మీ పాదాలు వదలను
వాళ్ళని క్షమించి ఎందుకు ఉద్యోగం ఇచ్చానో తెలుసుగా? తెలుసు మాత. అందుకే ఆకులు ఆకునై పువ్వులో పువ్వునై మిత్రా మేడంతో మరింత క్లోజ్గా మూవ్ అవుతాను. ఆవిడ్ని పొగిడి పొగిడి ఆవిడ సీక్రెట్లన్నీ రాబట్టి మీ చెవిలో వేస్తాను. కప్పు టీ నుండి కాంట్రాక్ట్ పనుల వరకు ప్రతి దాంట్లోనూ కమిషన్ నొక్కేసి మీ అకౌంట్లో వేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతాను. గుడ్. అలాంటి వాళ్ళే ఇక్కడ ఉంటారు, కాదంటే అవుట్ అయిపోతారు. పోయి పని చూసుకో. థ్యాంక్ యూ మేడం. నమో మాత నమో నమః. మేడం, మనకేదో కొరియర్ లెటర్ వచ్చింది మేడం. వసంత, ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. నిజమా మేడం? అవును వసంత, ఇది కన్ఫర్మేషన్ లెటర్. 1 వీక్లోగా అగ్రిమెంట్ కంక్లూడ్ అవ్వాలని రాశారు. వర్క్ షెడ్యూల్ పంపిస్తా ఉన్నారు. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ వసంత. ఇట్స్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్స్ అవర్ అచీవ్మెంట్ మేడం. అవును వసంత, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం దగ్గర నుంచి సబ్మిట్ చేసే వరకు ఎట్ ఎవ్రీ స్టేజ్ నాకు ఎంతో సహాయం చేశావు, కష్టపడ్డావు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి మనసుతో మీరు ఆ మాట అంటున్నారు. నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, చెప్పిన పని చేయాల్సిన బాధ్యత నాకుంది కదా మేడం. నాకు తెలిసి దీన్ని నువ్వు ఉద్యోగం అనుకుని చేయలేదు వసంత, నీ సొంత పనిలాగే కష్టపడ్డావు, అందుకే నీకు డబుల్ కంగ్రాట్స్ చెప్తున్నాను. దేనికి మేడం? ఈ ప్రాజెక్ట్ వస్తే నువ్వే ఇన్ఛార్జ్ అని చెప్పానుగా. అఫీషియల్గా నిన్న పోస్ట్కి ప్రమోట్ చేస్తూ ఇవాళే ఆర్డర్స్ ఇస్తాను. ఇవాటి నుంచి నీ డెసిగ్నేషన్, స్టేటస్ అన్నీ మారిపోతాయి. ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తావు. ఇంత బాధ్యత నా మీదే పెడుతున్నారు, నేను మొయ్యగలనా మేడం? ఆ టెన్షన్ వద్దు వసంత, ప్రాజెక్ట్ రావడంతో మన బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి వర్క్ చేయాలి. ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ కావాల్సిన స్టాఫ్, వర్కర్స్ ముందే అపాయింట్ చేసుకో. అలాగే వర్క్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకో. మరి మెషినరీ గురించి ఏం చేద్దాం మేడం? నేను ఆల్రెడీ తాతయ్యతో మాట్లాడాను, ఆయన ఆ పని మీదే ఉన్నారు కాబట్టి తొందరలోనే వచ్చేస్తుంది. సో దెర్ ఈస్ నెవర్ ఎ రాంగ్ టైమ్ టు డూ ది రైట్ థింగ్ అని ఈ రోజు నుంచే ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయి. ఆల్ ది బెస్ట్ వసంత, గో అహెడ్. థ్యాంక్ యూ మేడం. ఎంతో హోప్ పెట్టుకున్న ఆ కాంట్రాక్ట్ మనకు రాకుండా పోయింది కదా పిన్ని. పైగా సుహితకు వెళ్ళింది, ఒక రకంగా అది మన ఫెయిల్యూరే. మన ప్లానింగ్ లోనే ఏదో లోపం ఉందనుకుంటాను. ఆ మాటంటే నేను ఒప్పుకోను మిత్రా, మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వెళ్ళాం. లేదంటే పోటీలో చివరి వరకు ఎందుకుంటాం? కాకపోతే మన సక్సెస్ కి సైన్ దౌడ్లా అడ్డుపడ్డాడు మీ తాతయ్య. కాకా పట్టిందో కాళ్లే పట్టుకుందో తెలియదు గాని ఏమాత్రం అర్హత లేకపోయినా కాంట్రాక్ట్ సుహితకే కట్టబెట్టాడు. సెలక్షన్ ప్యానెల్లో ఆయన కాకుండా వేరే ఎవరున్నా కాంట్రాక్ట్ ఖచ్చితంగా మనకే వచ్చుండేది. ఎంత నచ్చ చెప్పుకుందాం అనుకున్నా ఆ కాంట్రాక్ట్ మనకు రానందుకు చాలా బాధగా ఉంది పిన్ని. వడ్డించేవాడు మనవాడు కానప్పుడు ఎంత శ్రమ పడినా, ఎంత క్వాలిటీ రిపోర్ట్లు సబ్మిట్ చేసినా ప్రయోజనమే ఉంటుంది మిత్రా. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నిజానికి ఇది నీ ఫెయిల్యూర్ కాదు, నీతికి నిజాయితీకి నీళ్ళొదిలేసిన మీ తాతయ్య ఫెయిల్యూర్. నిజమే పిన్ని, నువ్వెవరివా నిలదీసి ఇంట్లో నుంచి పొమ్మన్నానని ఆ కక్ష మనసులో పెట్టుకొని అవకాశం రాగానే తీర్చుకున్నాడు ఆ ముసలాడు. కరెక్ట్ మిత్రా, లేకపోతే సుహిత సబ్మిట్ చేసిన ఆ చెత్త కాగితాలు చూసి అదే బెస్ట్ కంపెనీ అని ఎందుకు సర్టిఫై చేస్తాడు? చిచి, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నీతికి నిజాయితీకి విలువ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా స్వార్థం, మోసం, దగ.
అలా మోసం చేసి బతికే వాళ్ళకి తప్ప మనలాంటి మంచి వాళ్ళకి రోజులు కావు మిత్రా. సరే పిన్ని, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఆ కాంట్రాక్ట్ సుహితికి ఇచ్చి మార్కెట్ లో మనల్ని తలెత్తుకోకుండా చేసాడా ముసలాడు. వయసులో చిన్నదానివి, మంచి భవిష్యత్తు ఉన్నదానివి, అలా డిసప్పాయింట్ అయితే ఎలా మిత్రా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓటమి అంటే ఓడిపోవడం అని అర్థం కాదు, వాయిదా పడిన గెలుపు అని అర్థం. నువ్వు చూస్తూ ఉండు, రాబోయే యుద్ధంలో మనమే గెలుస్తాం. ధైర్యంగా ఉండు, కమాన్ చీర్ అప్. దట్స్ రైట్. హలో, ఆ సుహిత చెప్పమ్మా. అలాగా, చాలా సంతోషం. నీ నేర్పుకి నైపుణ్యానికి మురిసిపోయి ఆ కాంట్రాక్ట్ నీకే ఇచ్చుంటారు. ఒక్క క్రియేటివిటీయే కాదు సుహిత, నీ కమిట్మెంట్, సిన్సియారిటీ ఎవ్వరికీ లేవు. అందుకే ఆ ఛాన్స్ నీకే వచ్చుంటుంది. మా పరిస్థిత, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని ప్రస్తుతానికి అలాగే ఉంది. తగిలింది మామూలు దెబ్బ కాదు కదా, అన్నీ అడ్జస్ట్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. పర్వాలేదు, అమ్మ నేం కంగారు పడొద్దని చెప్పు. ఏదేవైనా నువ్వు సాధించిన సక్సెస్కి మరోసారి కంగ్రాట్స్. ఉంటాను. ఏంటి, ఎవరికైనా భారత రత్నం వచ్చిందా లేకపోతే పరమవీర చక్ర అవార్డు ఇస్తున్నారా? అన్నిసార్లు కంగ్రాట్స్ చెప్తున్నావు. అవి మీలాంటి గొప్పవాళ్ళకి గానీ ఇవ్వర్లేండి. సుహితకి ఏదో ఫారెన్ కాంట్రాక్ట్ వచ్చిందని కంగ్రాట్ చెప్తున్నాను. కుట్టు మిషన్ మీద కాలు కూడా సరిగ్గా ఆనించలేని ఆ కుంటిదానికి ఫారెన్ కాంట్రాక్ట్ వచ్చిందంటే దాని వెనకాల కథ ఏంటో ఎవరికైనా అర్థమైపోతుంది. వడ్డించేవాడు మనవాడైతే చివరి పంక్తిలో కూర్చున్నా ఒకటేనని కంపెనీ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ బాధ్యతల్ని మోహన్ గారికి అప్పచెప్పారు. అందుకే ఆవిడగారికి వచ్చింది. లేదంటే అంత హెవీ కాంపిటీషన్లో సుహిత కంపెనీ సోదిలో కూడా ఉండేది కాదు. అప్పుడే ఏమైందిలే, సుహితకిచ్చినందుకు ఆ ప్రాజెక్ట్ కూడా కుంటిదై మూలపడితే అప్పుడు తెలిసొస్తుంది. అయినా కట్టుకున్న భర్త ఆస్తి పోయినందుకు బాధలేదు, కానీ ఏ సంబంధం లేని దానికి కాంట్రాక్ట్ వచ్చినందుకు తెగ మురిసిపోతున్నావే. అవును, ఆస్తి పోయిన దానికన్నా మిత్రకి కాంట్రాక్ట్ రాలేదని మీరు తెగ బాధపడిపోతున్నారుగా. టాలెంట్, అనుభవం ఉన్నవాళ్ళని వదిలేసి అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే బాధగానే ఉంటుంది మరి. బాగా చెప్పారు. అత్యాశకి పోయి ఆస్తిని పోగొట్టుకున్న వాళ్ళని చూసినా బాధగానే ఉంటుంది, కానీ ఏం చేయగలం? తనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఎదుటివాడికి ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోయాయట. ఇది మిమ్మల్ని అవమానించడానికి చెప్పలేదు, ఇప్పటికైనా అర్థం చేసుకుని మారుతారేమోనని చెప్పాను. హానరబుల్ ట్రస్టీస్, ఆర్థికంగా చితికిపోయిన వితంతువులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వర్ధన్ గారి పేరు మీదుగా ఈ ట్రస్ట్ ప్రారంభించాం. వర్ధన్ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఏదైనా చెయ్యాలని నేను ఆలోచిస్తున్న సమయంలో ఈ ట్రస్ట్ ప్రారంభించమని చక్కటి సలహా ఇచ్చి అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసి ఈరోజు మనం ఇక్కడ ఓ మంచి పని కోసం కలిసే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా కృష్ణవేణి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ట్రస్ట్ స్థాపించిన ఉద్దేశం, చేయదలుచుకున్న కార్యకలాపాలు తెలుసుకుని ట్రస్టీలుగా ఉండటానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మీటింగ్లో ఎజెండా ట్రస్ట్ చైర్మన్ని ఎన్నుకోవడం. ట్రస్ట్ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించడానికి మనలో ఎవరో ఒకరు ట్రస్ట్ చైర్మన్గా పదవీ బాధ్యతను స్వీకరించాలి. అందుకు తగిన వారిని సూచించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. చైర్మన్గా మీరే ఉండవలసిందిగా మేమంతా ఏకగ్రీవంగా ప్రపోజ్ చేస్తున్నాం. మేడం, వర్ధన్ గారి భారీగా చైర్మన్ పోస్టులో మీరుండటమే కరెక్ట్. చట్టపరంగా కూడా పూర్తి హక్కులు మీకే ఉంటాయి, కాబట్టి ఏ రకంగా చూసినా మీరే చైర్మన్ అయితే మంచిదని నా అభిప్రాయం. అందుకని చైర్మన్ పోస్టుకి మీ పేరే నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఎస్, నేను సెకండ్ చేస్తున్నాను. నా మీద మీకున్న అభిమానానికి, గౌరవానికి
మీ అందరికీ నా ధన్యవాదాలు. అయితే ఇక్కడ సమస్య ఉంది. ట్రస్ట్ మనం అనుకున్నట్టుగా అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలంటే ఫుల్ టైం చైర్మన్ ఉండాలి. నా కంపెనీ పనుల్లో బిజీగా ఉండి నేను నా పూర్తి సమయాన్ని ట్రస్ట్ కోసం కేటాయించలేననిపిస్తోంది. కాబట్టి ట్రస్ట్ వెల్ఫేర్ కోసం వేరే ఎవరైనా చైర్మన్ గా ఉంటే మంచిదని నా అభిప్రాయం. పోనీ మీరే ఎవరైనా సజెస్ట్ చేయండి. కృష్ణవేణి గారు మీ అందరికీ తెలుసు, నాలాగే ఆవిడ కూడా వర్ధన్ గారికి బాగా కావాల్సిన మనిషి. ఓ మంచి లక్ష్యంతో ట్రస్ట్ ప్రారంభించాలన్న ఆలోచన కూడా మేడందే. అలాగే ఈ ట్రస్ట్ పట్ల పూర్తి అవగాహన, నిర్వహించగలిగే అనుభవం, ట్రస్ట్ని సవ్యంగా సక్రమంగా నడిపించగల శక్తి సామర్థ్యాలు కృష్ణవేణి గారిలో పూర్తిగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కృష్ణవేణి గారిని ఈ ట్రస్ట్ చైర్మన్ గా ప్రపోజ్ చేస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీరేం చెప్పినా ఎంతగానో ఆలోచించి చెప్తారని మా నమ్మకం మేడం. మేం కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం మేడం. కృష్ణవేణి గారిని చైర్మన్ గా ఉండవలసిందిగా కోరుతున్నాం. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఈ బొకే ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి. థ్యాంక్ యూ అక్కయ్య. ఇప్పుడు నువ్వు వర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ది. కృష్ణవేణి, దీని మీద సైన్ చేయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువులకు సహాయపడేలా ఈ ట్రస్ట్ పేరు మీద మొదటిసారిగా మనం చేస్తున్న మంచి పనేది. సైన్ చేయి.